పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. అమ్మగారు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మగారు అంబికాగ్రహారం. ఆ సరే రండి అమ్మగారు, వెళ్దాం. ఇలా చెయ్యి ఇవ్వండి, అక్కడ అక్కడ కూర్చోండి. అగ్రహారంలో ఎవరింటికి వెళ్ళాలి? చింతా దీక్షితులు గారి అనాథాశ్రమం. ఓ, మీరు నాలాగే అనాథ అన్నమాట. అందరూ ఉన్న అనాథని. ప్రేమించిన వాడి ప్రాణాలు దక్కించుకోలేక స్నేహం చేసిన వాడి సావాసాన్ని చెరిపేసుకున్న అనాథని. ఎవరు లేని ఏకాకిగా మిగిలిపోయిన ఆడదాన్ని. మీరు బాధలో ఉన్నట్టున్నారు. అవును, ఏమని చెప్పను నా సలీం సమీర్ గురించి. ఎవరో ఈ సలీం సమీర్? లేచిపోయింది అని ఎవరైనా నన్ను అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ మనుషుల్లోంచి వెళ్ళిపోయి స్వేచ్ఛగా జీవించాను. సలీం నన్ను ఒక్కసారన్నా తాకనన్నా వెళ్ళిపోయేదాన్ని, నా ఆనందం కోసం నా జీవితాన్ని అర్పించేందుకు. మా ఆయన పేరు శ్రీధర్రావు. పెళ్లికి ముందే నాకున్న ఇష్టాలను, అభిప్రాయాలను, ఆలోచనలను చెప్పాను. నా మీదున్న మోజులో అప్పుడు పెద్దల ముందు సరే అని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆయనలో మార్పు రావడం గమనించాను. నేను చేస్తున్న ప్రతి పనికి ఆయన చిరాకు పడేవారు, కోపగించుకునేవారు, నేనంటే అయిష్టంగా ఉండేవారు. అయినా నేను ఆయనకు తక్కువ చేసేదాన్ని కాదు. ఓ రోజు నాకున్న చిన్న కోరికను ఆయన ముందు వెళ్ళబుచ్చాను. ఇప్పుడు నేర్చుకుని అగురించేదేంటి? నాట్యం తైతకులు ఏమీ వద్దు, కాస్త రుచిగా వండి పెట్ట నేర్చుకో చాలు. అమ్మకున్న చిన్న కోరికను కాదనకండి. నిన్ను పెళ్లి చేసుకుంది లక్షణంగా మూడు పొట్లు వండి పెడతావని, అలాగని వీధుల మడి తిరుగుతూ తైతక్కలాడతావని కాదు. ఇలా ఇవ్వు. తనన్న మాటలకు నేనేం బాధపడలేదు. నాలో ఎలాగైనా కూచిపొడి నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. ఓ రోజు నా స్నేహితురాలకు ఫోన్ చేసి దీక్షితులు గారి నంబర్ తీసుకున్నాను.
గురువుగారిని కలుద్దామని బస్ కోసం ఎదురు చూస్తున్నాను. పన్నెండయింది, 11 లోపు రమ్మన్నారు. ఆటో, అగ్రహారానికి వస్తావా? లేదండి, త్రిపురాంతకం వెళ్ళాలి. టైం అయిపోతుంది. ఏమనుకుంటున్నారు? మాకి అర్థమైంది. అవజి గాడిచ్చాడు. థ్యాంక్స్ అండి, కొంచెం త్వరగా వెళ్ళాలి, తొందరగా పోనివ్వండి. ఎక్కడికి పోవాలి? పక్కూర్లో చింతా దీక్షితులు గారని. మీరు మాలూ నాట్యం నేర్పుతుంటారు. అచ్చా, నాట్యం నేర్చుకోవడానికి పోతున్నారా? అవునండి, మా అమ్మ కోరిక. ఆయన మీకెలా తెలుసు? ఆయనకి గురించి తెలియని వారు ఎవరుంటారండి? ఆజుబాజుకి అందరికీ తెలుసు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనా, ఈ చమడాలు జమ చేసి టౌన్లో అమ్ముతుంటాలండి. రోజుకి జర మిగులుతుంది. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతుంటాలండి. అవును, మీకు వారు కొంచెం త్వరగా పోనిస్తారా? వారు 11 గంటలకు రమ్మన్నారు, ఇప్పుడు 12 దాటింది. అయ్యో దేవుడా, ఏమన్నా అనుకుంటారేమో. మీకు ఈ భర్తతో రావచ్చు కదండి. ఆయనకొచ్చి తీరిక ఎక్కడలేండి. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడుతాను. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడేసి వస్తాను, అప్పటి వరకు ఉండగలరా? మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే సాయంత్రం వరకు బస్సు లేదు, అప్పటి వరకు వెయిట్ చేయాలి. వస్తాను. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చూడమ్మా, నీ అభిరుచి అర్థమైంది, కానీ ఒకసారి మీ వారితో వస్తే బాగుంటుందేమో. ఆయన రావడానికి కుదరదు గురువుగారు. చూడమ్మా, నువ్వు చాలా దూరం నుంచి రావాలి. జరగడానికి ఏదైనా జరిగితే మీ భర్త నుంచి మీ వాళ్ళ నుంచి ఇబ్బందులు రావచ్చు. అందుకే ఓసారి ఆయన కనుక్కోవడం మంచిదేమో. అంత అర్థం చేసుకునే పతి ఉంటే ఆమెకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు గురూజీ? నువ్వెవరు? మాఫ్ కరో గురూజీ, మేరా నామ్ సలీం. ఉరికి ఉరికి తిరిగి చమడాలు అమ్ముతుంటాను. ఆమె గురించి నీకెలా తెలుసు? ఆమెకి గురించి తెలియదు గురూజీ, తన పరిస్థితుల గురించి నాకు ఈ సమచయింది చెప్పాను. సరేనమ్మా, రేపటి నుంచి రా. మరి మీకి ఊరికి 8 బజేకి బస్ నయ్యే కదండి. అవునండి, అంత ఉదయాన్నే ఇలా రావాలని ఆలోచిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే. మీరు వస్తారా? హాజీ. మరి మీ పని? ఇది రోజు ఉండేదేలేండి. మిమ్మల్ని ఊరిలో వదిలిన తర్వాత మీరు అక్క అమ్మాయి దగ్గర. ఏంటి ఈ రోజు ఏదో నీ మొహం కొత్తగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏదో కోల్పోయానని అనిపించేది, ఇప్పుడు పొందగలనని అనిపిస్తుంది. నాకు తెలియకుండా నీ మనసు తప్పుదోవ పట్టిన దానికి తగిన ప్రతిఫలం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. నాకు ఇంజెక్షన్ వేయటం, రోగానికి తగిన మందివ్వటం మాత్రమే తెలుసు. కట్టుకున్న పిల్లంతో ఎలా కాపురం చేయాలో నాకెవరూ నేర్పలేదు. అలాగని నేనెవరి దగ్గర నేర్చుకోదలుచుకోవట్లేదు.
ఇందాక వచ్చేటప్పుడు మీరేదో అడిగిపోయాగారు. మీ ఆయన ఏం చేస్తుంటారనే కదా. ఏదో అడగాలనిపించింది, చూడదే. మా వారు ఆర్ఎంపి డాక్టర్, వైద్యం చేస్తుంటారు. పేరు శ్రీధర్రావు. అచ్చా, మీకు వారు బహుత అదృష్టవంతులండి. ఎందుకు ఇంత అందమైన సోనా దొరికినందుకు? గల్తీ మాట అన్నారు. నేనేం తప్పుగా అన్నాను? షాదీ అంటే జరూరత్ తీర్చుకోవటానికి సంఘం అనే కోర్టు మనకు వేసే శిక్ష. షాదీ అనే తతంగంతో దునియామే ఏదోనో ఒకటవుతున్నారని తెలియజేసి, తాళి అనే తాడు వేసే మూడుమలతో భర్తని ఒక యజమానిగా, భార్యని ఒక బానిసగా మారుస్తుంది సంఘం. నాకు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది?
కూచిపూడి పేరు చెప్పి కుర్రాడితో కొలుపుతున్నావా? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? ఏమన్నావే? నువ్వు నాకు తాళి కట్టిన మొగుడువేనా? పరి తెగించి బజార్లో పడి తిరగటమే కాకుండా నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? ఇలా ఇవ్వు. ఏంటి ఇవి? వీటిని చూసుకునే కదా ఇంత పొగరు. నన్ను భార్యలాగా చూడడం కాకుండా బానిసలాగా చూడడం మొదలుపెట్టాడు. మగతనం లేని మగాడితో కాపురం చేయొచ్చు కానీ అనుమానం ఉన్న మగాడితో కాపురం చేయలేమనిపించింది. నన్ను అనుమానించి నా ఆత్మాభిమానాన్ని కాల్చి బూడిద చేశాడు. ఆ రోజు నుంచి తనతో ఉండాలన్నా, తన పక్కన నడవాలన్నా, ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలన్నా ఉండాలనిపించలేదు. మేరా సాత్ వచ్చేస్తావా? ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను? కాకి హేతుబి, ఎక్కడికైనా. నీ సాయిబుల తెలుగు బాగుంది. క్యా పసందనాయ్? ఇది వరకు అసహ్యంగా ఉండేది. తిరిగి ఇప్పుడు మనసులో ప్రేమ ఉంది, అందుకే మధురంగా ఉంది. తిరిగి వచ్చేస్తావా? కొంత సమయం కావాలి. అంత సమయం దాకా నాకీ ఉండలేను. సలీం, ఇలా బాగుంది, ఇలా ఉండొచ్చు కదా? నీకీ బాగుండొచ్చు, లేకిన్ మేరా సాత్ సోచనే సక్తా. నేను నీలాగా ఆలోచించలేను. నీకీ దూరంగా ఉండడం నాకీ వల్ల కాదు. సలీం అడిగిన ఆ క్షణమే అతనితో వెళ్ళిపోవాలనిపించింది. కానీ నా పరిస్థితి నన్ను ఆలోచించేలా చేసింది. ఈ వారం రోజుల తర్వాత జరిగే పరిణామాల గురించి, పరిస్థితుల గురించి, నా కుటుంబ సభ్యుల గురించి చాలా ఆలోచించాను. కానీ నా ఆలోచనలన్నీ సలీం నాకు మంచి జీవితాన్ని ఇస్తాడనే నమ్మకాన్ని బలోపేతం చేశాయి. అర్థం కాలా? అదే తెలిస్తే. తెలిస్తే కదా, వెళ్ళిపోయాక తెలిస్తే ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఒంటరితనంతో బతకలేక ఓర్పు నశించి ఎవరితోనో వెళ్ళిపోయిందని కాసేపు బాధపడి సరిపెట్టుకుంటారు. మేరా పురాణ ఘర ఆవు. ఆ ములన చోటా పోయి, కట్టెలు పోయితో వంట చేస్తే బహుత్ మజా ఆత. వాలు, నాకు ఈ మచ్చిశాలి చేయటం అచ్చి ఆది. నీకు అప్పుడప్పుడు చేసి పెడతాను. టీకే ఆవు. ఆ ములన పానీ నానలేక జాయి. అప్త నేను ఒక్కనే కాబట్టి
అర్థమైంది. మంచం అడ్డు పెట్టి చుట్టూ చీర చుట్టాలి, అంతే కదా? మరి మీ అమ్మా నాన్న? నయ్యే, నాకి 10 సార్లు ఉన్నప్పుడు అనుకుంటా అబ్బా అమ్మే మరగయా. అబ్బా నా పనే చేసేవారంట. ఏక్ దిన్ అబ్బా అమ్మే పట్నం నుంచి తిరిగి వస్తుంటే దారిలో బస్సు యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. మీరు అమ్మమ్మ నన్ను చేరదీసి ఈ చెమడాల పని నేర్పించారు. నచ్చక పారిపోయి భౌద్గం ఫిర్ నచ్చిన పని చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ ఉండేవాడిని. నాకు ఈ నచ్చని పని చేయాల్సి వస్తే చోడుకే చల్లా తాత. నాకు అదో అదాతగా మారిపోయింది. చాలాసార్లు శోచాయించేవాడిని, ఎందుకు ఇలా గలత్తగా నడుచుకుంటున్నానా అని. కానీ కౌశాచ కౌశాబుర నాకు నచ్చే విధంగా ఎవరో చెప్పేవారు కాదు. అది సరే గాని చేపలు తెస్తావా? తూ నైకాతీనా? నీకిష్టం కదా, నువ్వు తింటుంటే నేను చూస్తుంటా. అచ్చా మళ్ళీకే ఆతం. నువ్వు స్నానం చేసి అర్మార్లో అమ్మికి శాడీ ఉంది కట్టుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, చిన్న పొయ్యి, చిన్న మంచం, ఒక మూలన స్నానాల బండ, ఇవన్నీ చూస్తే మా పుట్టిల్లు గుర్తొచ్చింది. పూజకు తులసి చెట్టు తప్ప మిగతా అవన్నీ ఉన్నాయి. ఈ చెట్టు ఎక్కడిది? చేపలు తెచ్చావా? ఇగో శుభ్రం చేయమంటావా? నక్కో, నేను చేస్తాను, తూ పానీ లేకావు. శాడీ బారే మే బోనాక్యా? చెప్పు. మా నాని అమ్మీకి ఇచ్చింది. మా అమ్మీ నీకిచ్చింది. మే హమారి బేటికు దేదో. నక్కో నువ్వే ఉంచుకో. నీ సాయిబుల తెలుగు నాకు వచ్చేసింది.
ఎప్పుడు రావటాలో? ఇప్పుడే వచ్చా. అందరూ బాగున్నారా మావయ్య? రండి కూర్చోండి. కూర్చోరా. మావయ్య వచ్చిన పనేంటి? అది సరే, ఎట్లా మారిపోయావో చూడు. అవును, మరణంలో నుండి బయటపడ్డాను, మరి మారిపోను. సాయిబుల కూడలో పడ్డావు. క్యా ఇజ్జత్ని గర్కే పాస్ వదిలి వచ్చారా? సుబే సుబే ఏంటి ఈయన? బ్యాగ్ సర్దుకొని వెంటనే నడవమను. సలీం, ఏం భయం లేదు, మా వాళ్ళ సంగతి నాకు వదిలే. నువ్వు కొంచెం జల్దీ కాని, భూగులా రాయ్. నేను ఇక్కడ ఉన్నానండి, నీకెలా తెలిసింది? మెనేలకే ఆయాజీ. అవును, ఏ కుర్రాడు తీసుకొచ్చాడు? సరే గాని నీ సంగతి చెప్పు. నా సంగతి ఏముంది, మహారాణిలా ఉన్నాను. ఎంత దానిభయ్య, నీ సుఖం నువ్వు చూసుకున్నావే గాని ఇలాంటి పని చేస్తే మా అందరికీ ఎంత సిగ్గు కలుగుతుందో ఒకసారి ఆలోచించావా? మీ బరువు బాధ్యతలు దించుకుని చేతులు కడిగేసుకున్నారు, నేను మాత్రం నరకంలోకి వచ్చి పడ్డాను. అలాంటి నరకానికి ఎందుకు రావాలి? ఎందుకేమిటే, ఏదో ఒకసారి తెలివి తక్కువ పని చేస్తే పెద్దవాళ్ల మాట విని సర్దుకుపోవాలి. ఇలాంటి తప్పులు తెలుసో తెలియకో చేస్తారు, కానీ ఇదే బాగుందని పట్టుబట్టేదాన్ని నిన్నే చూస్తున్నాను. నేను రాను మావయ్య. ఇలాంటివి చాలా చూశాం. అవతల శ్రీధర్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మందుకు బానిసాయి, చేయకుండా పనులన్నీ చేస్తున్నాడు. పెళ్ళామంటే అతనికి బానిస? నా అభిప్రాయాలు ఆలోచనలతో అతనికి సంబంధం లేదు. భారీ మనసు అర్థం చేసుకోలేని వాడు ముగుడిలవుతాడు మావయ్య. సరే వస్తాను. ఏ సమీర్! హా భయ్, ఆ అరుమ్ అరుమ్ టైరో జల్లియారే, సమీర్ జల్ది ఆవు. నీకు చేసిన సాయానికి ఇది ఒక్కడ చేయాలరా సమీర్? భయ్యా ముంతాజ్ మామ చాలా కోపంగా ఉన్నాడు భయ్యా, కైకూరే తన వెనకాల పడొద్దు అన్నాడు భయ్యా. దానికి ఏమైనా కొత్త, నాకు ఏమైనా కొత్త? దుబాయ్ పోవడానికి 50,000 కావాలంట భయ్యా, అది కాస్త చేయమనే చేసుకోమంటున్నాడు. ఇద్దే రోజు అయితే పోయి ఉంచుకోమంటున్నాడు భయ్యా. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని పైసలు తప్పించే పనికి మనాయలు. సమీర్ బాత్ కరో. సలీం వచ్చాడు బారే. చార్మినార్లో దొరుకుతాయంట, మట్టి బాంగడే తెప్పించాడు. షాదీ చేసుకుంటానన్నాడా? షాదీ గిది జాంతానే అంటున్నాడు. ఇంకా బికారి వాడిలాగా తిరుగుతాడంటనా? ఆజరాత్ మజిద్ కే పీచే జమ్మి చెట్టు దగ్గరికి రమ్మన్నాడు. నన్ను కాదన్న వాడుతో నేను ఎలా రాను? నాయతో జుట్టు పట్టుకుని ఇడ్చుకెళ్తా అని కూడా ఉండబోలా. అరే ఓ సమీర్, బ్రోకర్ కా దందా బంద్ కర్, సీదా మటన్ కొట్లా కూర్చొని చక్కగా పని చేసుకొని బతుకు. నువ్వు చేసేది అదే కదా, నువ్వు నీతిగా బతికి ముచ్చే బోల్, అప్పుడు వింటాను. తూ ఆనా జారే. ఎదేక్ ముంతాజ్, మై పైలీ బార్ బతా రం, సలీం కు చోడ్ దాలో, నహీ తో హమ్ భూకా మరేంగే, భూకా. చార్ పైసే కమానా హై, దేఖా గిరాక్ ఆయా. జావ్ రెడీ హో జావ్, తయారు హో జావ్, జావ్ జావ్ అమ్మా. చూడదాలి భయ్యా, అది ఒప్పుకున్నా దాని మామ ఒప్పుకునేటట్లేడు. అప్పటికీ చెప్పా, షాదీ చేసుకుంటే కామం మీద కోరికపోద్ది, తర్వాత నీకు ముఖం చూడాలన్నా చేదరేస్తుందన్న. ఇట్లా దొంగచాటుగా ఉందాము అంటే విని సావదు. నీ తత్వం దానికి అర్థమయ్యేలోపు దాని జిందగీతో వాళ్ళ మామగడు ఆడుకుంటున్నాడు భయ్యా. టైరో టైరో సలీం భయ్,
ఏ సమీర్ దీంతో 20,000 ఇవ్వాలి, యాద రక్కో. రేపు ముంతాజ్తో ఇంకొకసారి మాట్లాడు. అలానే కచ్చని చమడాలో టౌన్కి లేకేజ్ అనేకే కొంచెం తోడుగారా. ఠీకే చల్. కంప్లైంట్ ఇచ్చాడు, కనుక్కోడానికి చాలా టైం పట్టింది. నా భార్యని వెతికి పెట్టండి అన్న మగాడిని మొదటిసారి చూశాను. మీరనుకున్నంత తెలివి తక్కువ అమాయకులు కాదు వారు. ఓ మంచి భర్తలా మీ దగ్గర నటించారంతే. మీ ఆడాళ్ళంతా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? భర్తను వదిలేసి ఇలా ఎందుకు? డబ్బు కోసమా? సుఖం కోసమా? కాదు, ఒక్క క్షణం వదలలేని ప్రేమ కోసం. ప్రేమ భర్త దగ్గర దొరకదా? భర్త దగ్గర ప్రేమ దొరికితే బాధల్ని బంధుత్వాన్ని మర్చిపోయేలా చేస్తుంది. దొరకకపోతే కడప దాటి బయటికి పోయేలా చేస్తుంది. ఓకే, సలీం వస్తే ఒకసారి స్టేషన్కి రమ్మను. తప్పు చేశావు, సరిదిద్దుకోవలసిన బాధ్యత నీదే. ఇది మాదాక రాకుండా చూసుకో. తప్పు చేయడానికి కారణమైన వాళ్ళని సరిదిద్దుకోమనండి. సలీం భాయ్ ఉటో. సలీం భాయ్ క్యారా, నీకి కొంచెం మాట్లాడాలి. టీక చలో. తెలిసిన కుర్రాడు. సుశీల, మా బహార్ జాకేవతం, నువ్వు జాగ్రత్త. కోన్ భయ్ ఆ పిల్ల పోల్ అడిగినా నాం సుశీల. పాపం అమాయకురాలు, భర్తను కాదని నాతో వచ్చేసింది. అచ్చదిలువాలి. నీ గురించి తెలుసా భయ్యా, తను నాలాంటిదే, నాలాగే సోంచాయిస్తుంది. నా తత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పెళ్ళైన ఆడది కదా భయ్యా, మంచి మారితే. నయ్యేరే, ప్రేమించిన వాడి కోసం ప్రాణం ఇచ్చే మనసురా. తన మాటల్లో మర్చిపోలేని మంచితనం ఉంది, తన నడవడికలో ఒక నిజాయితీ ఉంది, తన చూపుల్లోని చిలిపితనం. ఆ చిలిపితనంలో అందమైన ప్రేమించే హృదయం ఉందిరా. అలాంటి వాళ్ళు అంత తొందరగా మారరా. అచ్చా మస్తాన్ గర్మే ఎక్కా. కనుక్కున్నాను నయ్యే, ఫోన్ బాగు చేయించుకోవడానికి టౌన్కి వెళ్ళాడంట. శాంత ఆతనాయకతే భయ్యా. సుశీల వచ్చింది, ముంతాజ్ని మర్చిపోవచ్చు కదా.
అరే మగాళం కదరా, మనసులో ఉండే కోరికని అంత జల్దీ మర్చిపోలేం. చల్ చలో. జల్లు చెప్పు, మావయ్య వస్తాడు. అందే ఇక్కడే పాదరేస్తా సాలేకండి. మీరిద్దరు మాట్లాడుతుండండి, మే బహార్ రైతం. టికే కామం కోసం వచ్చావా, ప్రేమ కోసం వచ్చావా? ప్యారు కోసం వచ్చుంటే నిన్ను ముద్దు పెట్టుకున్న మరుక్షణమే షాదీ చేసుకునేవాడిని. అలా అయితే మాటలెందుకు? అందరిలాగే నన్ను చూడొచ్చుగా, నాకు ఎందుకు విడిగా చూస్తావు? నిన్ను అందరిలాగే చూస్తుంటే పెరట్లో ముద్దు పెట్టుకున్న మరుక్షణమే నీకు సుఖం ఇచ్చేదాన్ని. నీకు కోసం మట్టి బాంగడియా తెప్పించా హైదరాబాద్. నువ్వు నాతో ఉండనప్పుడు ఏ సబ్కైకు? నీకు షాదీ చేసుకుంటే నీ మీద ఈ మాత్రం కూడా ఉండదు. టికే లేదా సమీర్ కబాయ్ అభియాయ బాయ్. అచ్చా కొన్ని రోజుల తర్వాత సలీం తరహా పూర్తిగా మారిపోయింది. సమీర్ అనే కుర్రాడు వచ్చినప్పుడు మాత్రం అతనితో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడన్న సంగతి గ్రహించాను. సమీర్ వల్ల సలీం మనసు చెడిపోతున్నట్లు కనబడుతుంది. సలీంను అడిగితే లాభం లేదు, ఇన్ని ప్రశ్నలు అడిగినా దాస్తున్నాడు. సమీర్ దగ్గర తెలుసుకోవాలనుకున్నాను. ఆ సంగతి నువ్వు తెచ్చే కబురు కూర్చునే ఏమీ లేదు. నన్ను చూస్తే నీకెందుకు విరోధం? నేనేం చేశాను? నాకేదో ఆపద కలిగిస్తున్నావు, నా సలీం మనసును పాడు చేస్తున్నావు. నువ్వు ఇంకొకళ్ళని, దిక్కులేని స్త్రీలను క్షోభ పెట్టడం నీకు న్యాయమేనా? మైకేకరం ఏం చేయకపోతే చెప్పు. నీకు తెలుసు పక్కూరి తొల్లసాహెబ్ కూతురు మీద ఎప్పటినుంచో మనసుంది. అబ్బా లేడు, మామ ఉన్నాడు, పేరు ముంతాజ్. ఆ పిల్ల సలీంని నిరాకరిస్తోంది, నాకు ఆ పిల్ల తెలుసు. ఈ విషయం సలీంకి నక్కబోలో. చివరకు నా గతి ఇలా అయ్యిందా? ఈ ఒక్కొక్కమ్మని నమ్ముకుని అన్ని ఆశ్రయాలు తన్నేశాను. మావయ్య అన్న మాటలు నిజమేమో, ఇలా శారీరక ఆకర్షణకు లోబడి జీవితాన్ని అప్పగించుకున్న దౌర్భాగ్యుల గతి ఇంతేగా మరి. ఇంకొకరి భార్య అని ఆలోచించకుండా నన్ను కోరిన సలీం నన్ను వదిలి ఇంకొకరిని మోహించడంలో ఆశ్చర్యమేముంది? అలా అనుకుంటూ ఇంటికి చేరుకున్నాను. నేను డమ్మినా
నన్ను కట్టుకున్నాడి వదిలేసి వచ్చాను. అందుకే నువ్వు నాకు చేసేది మగజాతి మగబుద్ధు కొమ్మతో కొట్టుకున్నవాడికి ఏం తెలుస్తుంది నా లాంటి దాని గురించి. అయినా నిన్నేం లాభం, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నీ దగ్గరకు వచ్చినందుకు. నన్ను ముట్టుకోకు. కోపమంతా సలీం కఠిన హృదయాశ్రువుల్లో కరిగి చెల్లారింది. సలీం ఇదివరకంతా ఇచ్చిన ఆనందం అది నాకు ఇచ్చిన ఆనందమే కాని ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. ఇంకెప్పుడూ కోపంలోనైనా సలీంని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి? దానింటికి. నీతో చెప్పినందుకు ఇట్లా చేస్తావా? నేనేమీ చేయను, నీకు కానీ సలీం కానీ ఏ అపకారం చేయను. అయితే ఎందుకు చెప్తాగా? ముందు చెప్పు. నా మాట నమ్ము, నన్ను నమ్మలేవా? అచ్చా చెలంగా చెలో. ముంతాజ్ జల్దీ జల్దీ కామ్ కర్ లేనా, ధూప్ లగి తో కాలీ హో జావోగి. ముంతాజ్. క్యా సమీర్? సుశీలా నీకోసం వచ్చింది. ఆవు పర్వాలేదు లేండి బయట. సమీర్ బోలియా మీ గురించి, దేశాలు పట్టుకొని తిరిగేవాడి కోసం ఇంత దూరం వచ్చారు? చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఆ మాత్రం ఆలోచించే శక్తి లేకపోయిందా? చదువుకున్నందుకేనేమో ఆలోచించే శక్తి వచ్చింది. దేశాలు పట్టుకుని తిరిగేవాడి కోసం దేహి అని అడగడానికి వచ్చాను. మీతో కాసేపు మాట్లాడాలి, నాతో వస్తారా? కాఫీ లేతే క్యా? పర్వాలేదు. టీకే చలో. ఏ ముంతాజ్ తోడా జల్దీ ఆనా. భరోసా రక్నా మాము. సలీం గురించి ఆలోచించే ఆడది నేను ఒక్కదాన్నే అనుకున్నా. నాతో పాటు ఇంకొకరున్నారని ఇప్పుడే తెలిసింది. అతను ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడో తెలియదు, ప్రాణం ఇవ్వగలడని తెలుసు. కానీ ప్రేమనివ్వలేడు. తెలిసిన వారిలా మాట్లాడుతున్నారు? ఎప్పటి నుంచి తెలుసు? నేను పెద్ద మనిషి అయ్యాక మా పెరట్లో మొదటిసారిగా ముద్దు పెట్టుకుంది అతనే. ఆ క్షణాన్ని మర్చిపోవాలంటే చాలా కష్టంగా ఉంది. మర్చిపోలేనంత ఇష్టాన్ని మనసులో దాచుకున్న దానివి తన కోరిక తీర్చలేవా?
అది మర్చిపోయే కోరిక కాదు, జీవితాంతం గుండెల్లో గుర్తుండిపోయే గాయం. నీ అంత గొప్పదాన్ని తెలివి కలదాన్ని కాదు. మనసుకు నచ్చిన వ్యక్తికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలంటే తెలివి గొప్పతనం అవసరం లేదు. నీలా అతని దగ్గర ఉండాలనుకోవడం లేదు. సలీం లాంటి వాడు ఇంకో ఆడదాన్ని ఇష్టపడుతున్నాడంటే అందగత్తైనా అయ్యుండాలి, లేదా తన కోసం ప్రాణమిచ్చే ఆడదైనా అయ్యుండాలి అనుకున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. సలీం కోసం ఇంతకు మించి ఏమీ చేయలేను. నీ సుఖాల్ని సంతోషాల్ని పరువు మర్యాదల్ని పక్కన పెట్టి కోరుకున్న వాడిని సంతోషపరచాలన్న నీలో ఆరాటం చూస్తుంటే సిగ్గుగాను జాలిగాను ఉంది. నీ ముందు నా ప్రేమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒకవేళ మన పరుగులో ఓడిపోయి ఒంటరిదానివైతే ఓదార్చడానికి ఎవ్వరూ ఉండరు. నిన్ను నువ్వు ఓదార్చుకోవడం తప్ప అంత ఓపిక నీలో ఉందా? ఉంది, ఉండగలను. సలీం హృదయం నాదైనప్పుడు ఎవరితోనూ ఎంతమందితో ఉంటే నాకేంటి? అతని శ్వాస ధ్యాస నాదైనప్పుడు. చివరికి ఆమె మాటల్లో అభ్యంతరం లేనట్లు తెలిసింది. సలీం నాకంత సౌఖ్యం ఇచ్చాడే, నేను ఈ చిన్న సౌఖ్యాలు అతనికి సమకూర్చలేనా అనిపించింది. నేను తయారవుతుంటే ఎక్కడికన్నాడు, గాజులు కొట్టుకుని అబద్ధం చెప్పాను. అనుమానం వచ్చి అడిగాడు, ఇంత సడన్గా ఎక్కడికి? నువ్వు ఆశపడ్డావు కదా అక్కడికి. కౌన్ బోలే, నీకు ఎలా తెలుసు? నీ మనసు తెలుసుకోలేనంత అమాయకురాలిని కాదు. నువ్వు చెప్పలేనందుకు బాధ కాదు. ఎవరో చెప్పారు, దానికే మనసులో చిన్న బాధ. ఏమి కావాలో అడగకుండానే తీసుకొస్తున్నావు. ఏది కావాలో అది నా ముందుంచుతున్నావు. ఏ ఆడది చేయలేని పని చేస్తున్నావు. ఇది ఎలా సాధ్యం? ప్రేమ నేర్పుతుంది. ప్రేమించిన వాడి కోసం స్వార్థంగా ఎలా ఆలోచించాలో. వీటి విలువ 50,000. మీకు ఇంకా కావాలంటే ఇస్తాను, కొంత టైం ఇవ్వండి. ఆన్కి నువ్వేమవుతావు? ఇలాంటివి చేయడానికి ఏమీ కానక్కర్లేదు. ప్రేమ, ప్రేమ ఉంటే చాలు. అదే నేర్పుతుంది త్యాగం ఎలా చేయాలో. అతను నా కోసం, నేను అతని కోసం. దీన్ని మీరేమైనా అనుకోండి. హే ముంతాజ్, మై బాహర్ జాకే ఆతా హూ, సలీం ఆయా హై. బంగారం లాంటి అమ్మాయి దొరికింది ఫకీరోన్కి, ఫుత్ తేరికి. ఇసే జరా దేఖ్ కే చల్నా.
వెళ్దామా? కిదర్ రోజు వెళ్ళే చోటికే. ఇన్ని దినాలు నిన్ను వదిలి నీ ముందే తలుచుకుంటేనే శరంగా ఉంది. సిగ్గెందుకు? నువ్వు కోరుకున్నది దక్కింది కదా. నీకు నా మీద గుస్సా రావటం లేదా? నువ్వు చేస్తున్న పని నీకు తప్పుగా లేనప్పుడు నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అది ఉప్పుగానే కనిపిస్తుంది. ఇంక కోపం ఎందుకు? జాతానాయ్ ఇంకా జాంతానాయ్. సలీం దాన్ని ఎట్లా కోరాడు? అంత తీవ్రమైన బాధ ఎందుకు పడ్డాడు? మగవాళ్ళు ఎంత ఎదిగినా పసిపిల్లలే ఈ విషయంలో అనిపించింది. వాళ్ల వాంఛలకు అర్థమేమిటో తెలుసుకోలేరు. వారిని ప్రేమించే స్త్రీలు వారి తల్లులై వారిని అర్థం చేసుకోవాలి. మొదట్లో నాలాగే మూడులై తన పైన మనసు పోయిందని ఏడుస్తారు. ఇదంతా తాత్కాలికమని ఇప్పుడు తెలిసింది. సలీం కాయకున్నాయా? నాకే రాబుద్ధి కాలేదు. అంత అసహ్యం వేసిందా? అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అవును, నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వంటే నాకే ఇష్టం లేదు. టీకే ఎందుకు వచ్చేసావు నన్ను దానితో వదిలేసి? నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని మర్యాదని ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది. నాకీ అక్కర్లేదు అది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదా? అయితే దానికిప్పుడు నీలా ఉండదా? పాపం మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసు పాడు చేసి నువ్విప్పుడు ఇలా వదిలేస్తే? దేకో, నువ్వు కోపగించుకోకు. దానికి ముందే చెప్పాను నాకీ మనసు ఒకదాని మీద నిలకడగా ఉండదు అని. ప్రేమైనా కామమైనా కళ్ళకు పెట్టుకున్న కాటుక లాంటిది. కాటుక ఉన్నంతసేపు కళ్ళు అందంగానే కనిపిస్తాయి. కన్నీళ్లతో కొట్టుకుపోయిన కాటుకులని కళ్ళు చూడాలంటేనే కంపరం వేస్తుంది. అది వింటేగా ఇది అంతా ఎందుకు? దానితో ఉండటం నాకీ ఇష్టం లేదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చిందంటే దాన్ని తన్ని తరమేస్తాను. దానికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఆడదాని మీద ప్రేమ జాలి లేనోడు. 5 నిమిషాల కోసం ఆరాట పడేవాడితో 7 అడుగులు నడుస్తానని ఇంత దూరం వచ్చావు. నీతో కడ వరకు ఉంటాడో లేదో ఆలోచించుకో. ఏ లేవో తేరు బాంగ్డియా, వీటిని చూసి వాడితో ఉండలేదు. నీ మనసును అర్థం చేసుకున్నాను. నా ప్రేమ కంటే నువ్వు వాడి మీద చూపించే ప్రేమే చాలా గొప్పదని వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఆ అల్లానే చెప్పాలి. మగవాళ్ళ హృదయం ఎంత కఠినమవుతుందో సలీంని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను సలీం ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి ప్రేమ ఇంత దగ్గరగా ఉంటాయి,
ముంతాజ్ అన్నట్లు ప్రేమ పోయిన తర్వాత జాలి కూడా చూపడా? ఆ తర్వాత ఓ రోజు నేను నీరసంగా ఉండడం, వాంతులు రావడం చూసి సలీం డాక్టర్ని తీసుకొచ్చాడు. సలీం ఆగు. సలీం తను గర్భవతి. సుశీల, ఆ పొట్ట దగ్గర వ్యవహారం నాకు ఏం బాగుండలేదు, దాన్ని ఎలాగైనా వదిలించుకో. ఏం చేయను? పోగొట్టుకో నీ బిడ్డ సలీం. పెట్టవద్దు, మొద్దు వద్దు, మళ్ళీ మార్. సలీం నువ్వేనా మాట్లాడుతుంది? ఏ సబ్ నాకి నచ్చవు. టీకే సలీం, నువ్వు తండ్రి కాబోతున్నావు. తాలిగట్టి తలమరాలు పోసారా తండ్రిని కావడానికి? తాళి కట్టిన అవసరం లేదు, తలమరాలు పోయిన అవసరం లేదు. నీ రక్తం నుంచి రవ్వంత బిందువు చాలు నువ్వు తండ్రి కావడానికి. ఈ పొట్టులో ఉన్నది నీ ప్రతిరూపం సలీం. చూడ్దే, నాకు కావాల్సింది నీ అందం, నీ శరీరం, అది కాదు. నా అందం శరీరం కోసమే ఇన్ని రోజులు నాతో ఉన్నాడా? కోపం వచ్చింది, తిడదామనుకున్నా. తన మీద ప్రేమ అడ్డొచ్చి ఇంకా నేనేమీ మాట్లాడలేకపోయాను. ప్రేమ కోసం సలీంతో వచ్చేశాను, కానీ అతను చెప్పినట్లు చేయడం అంటే నాలో భయం మొదలైంది. సలీం, నేను కట్టుకున్నది మీ అమ్మ చీర. చేమేలే అక్కడికన్నా వెళ్ళి ఉందామనుకుంటున్నా. నీతో 7 అడుగులు నడవకపోయినా నీ కాళ్ళ దగ్గర చిన్న చోటు దొరికితే చాలు, ఉండిపోదామని వచ్చాను. ఆ రోజు మావి చెప్పినా నమ్మలేదు, ముంతాజ్ చెప్పినా నమ్మలేదు. అందుకు ఇదేనా నువ్వు నాకు ఇచ్చే బహుమతి? వెళ్లకుండా ఉండాలి అంటే నేను చెప్పింది సమజే. ప్రేమించిన వాడు దక్కకు దూరం అయిపోతాడని, కడుపులో ఉన్న బిడ్డను చంపుకుని దాన్ని కాదు. ఎందుకని సలీం? నేను ఆడదాన్ని, అందరిలాంటి ఆడదాన్ని. నేను చెప్పించాయి, నేను ఈ పని చేయను. నిక్కాలు.
కాకుబయ్యా, మాలున్నయ్యే సమీర్, కానీ వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. అమ్మని ఒంటరిగా వదిలిన అక్కో. సలీం భయ్యా, మీరు బాధ్యసనో నయ్యే సమీర్, నాకు ఉండాలనిపించడం లేదు. హిందువులు పిల్ల కదా, నన్ను సమ్మతి చేసుకుంటుందిలే అనుకున్నా. షాదీగిది లేకపోయినా ఉండిపోదాం అనుకున్నా. సలీం భయ్, ఆడవాళ్ళు అంత తొందర అర్థం గారు భయ్యా, అది హిందూ అయినా ముస్లిం అయినా ఆడవాళ్ళ ఆలోచన ఒకేలా ఉంటుంది. సమీర్, ఏ సబ్ మేరకు జాన్తానాయ్, టీకే. నాకు ఈ మాట విన్నవా? ఈ మెత్తన శరీరంలో ఎక్కడుంది ఆ పెంకితనం, ఆ పట్టుదల? పెంకితనం కాదు, నా శక్తికి మించిన ప్రోద్బలం. నీకు నా మీద ప్రేమనందన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమన్నా, నా రక్తమంతా కార్చమన్నా, ఆఖరికి నా తండ్రిని నరకమను నేను వెనుతేస్తానా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పెట్టి నన్ను మర్చిపోవాలని చూస్తున్నావా? ఇంతేనా? నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు సలీం. మై జాతాహు. నువ్వు కోరుకున్న ఆడదాని కోసం బరువెక్కిన గుండెతో ఏ ఆడది చేయలేని పనిచేసి నా కన్నీళ్లతో కాళ్ళు కడిగాను. అది ప్రేమ కాదా? అదెంత అబద్ధమేనా? నువ్వు ముంతాస్తూ ఉన్నన్ని రోజులు నా హృదయం ఎంత విలువెల్లాడిపోయిందో నాలోకి తొంగి చూసావా? నాకు జీవితాన్ని సరిపడా ఆనందాన్నిచ్చావు. నీ కౌకిల్లో తేలాను, మునిగాను, సుఖాన్ని సంతోషాన్ని అనుభవించాను. ఫలితంగా ఇప్పుడు ముగ్గురయ్యాం. ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తానంటున్నావు. ఇదే నా ప్రేమ? ఇదే నన్ను ఇష్టపడిన ప్రేమ? సలీం, ఆగు. కనిపించేదంతా అబద్ధమని నమ్మాను, కనపడేదంతా నిజమని నమ్మలేకపోయాను. నువ్వు నాతో ఉంటావన్న నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు సలీం. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఇంకెప్పుడు వస్తానో తెలీదు. నువ్వు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేను నేను. నీకు ఏమన్నా కావాలి అంటే సమీర్ సమకూరుస్తాడు. ఇదే చివరి మాట? అవును. నన్ను ప్రేమించానన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇదే నా ప్రేమంటే? ఇదే నా త్యాగం? ఇది న్యాయమా? కట్టుకున్న వాడిని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాను సలీ. సంసారాన్ని, మావయ్యని, ఇంటిని వదిలేసి వచ్చాను. నా మీద కొంచెం కూడా కనికరం లేదా? నేను ఎంత గోల పెట్టినా, ఎంత ఏడ్చినా ఒక్క మాట మాట్లాడక నా వైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో అర్ధరాత్రి Thank you.
ఏ రజియా దుకాణం కుచారం తనే మా బావ పేరు కాజా. అరే బద్మాష్గా, అలా బజార్లంటే బలాదురుగా తిరగపోతే ఆ షాప్కి వచ్చి కామ్ చేసుకు చావచ్చు కదరా. చల్ అప్పా, తీయ బోలానా సుశీల. నమస్తే అండి. బయట చాయ్ తీసుకొస్తా. హా ఇద్దరు బయట. ఏమైంది సుశీల, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? చీకటి గదిలో ఉన్న నన్ను ఓ బాటసారి దారిన పోతూ నీకు మంచి వెలుగునిస్తానని చెయ్యి పట్టుకుని గడప దాటించాడు. లోకం ఏంటో చూపించాడు, సుఖాన్నిచ్చాడు, సంతోషాన్ని పంచాడు. చివరికి చీకటి గదిలో వదిలేసి ఒంటరిదాని చేసి వెళ్ళిపోయాడు. జరిగిందంతా మర్చిపో. ఒంటరిగా ఉండడం కన్నా హమరసాతో ఉండొచ్చు కదా. ఒంటరిగా ఉండడం అలవాటు లేకపోయినా ఒక్కోసారి అలవాటు చేసుకోవాలి. భగవంతుడు కష్టాలు పడ్డానికి ఆడవాళ్ళని పుట్టించాడు. మగవాళ్ళకి సుఖాలనిచ్చి ఆడవాళ్ళకి మాత్రం పిల్లల్ని కనడం, సాకడం, పెళ్లిళ్ళు చేయడం మనకి తప్పదు కదా. ఆపా చెరటి కాతే, అక్కకి జీవితం మీద ప్రాటికన్ వాళ్ళే చాలా ఎక్కువ. మీరు ఇలాగే కూర్చొని ఉన్నారనుకోండి, ఆడవల్ల కష్టాలు, కన్నీళ్లు, ఏడుపులు, బాధలు, చివరిగా ఆడదానిగా పుట్టడమే పెద్ద తప్పని చెప్తుంది. మనం వెళ్దాం పదండి. రే తనిప్పుడే వచ్చింది. శ్యామ్మేజా తెలేరా? పర్వాలేదులేండి, మళ్ళీ వచ్చినప్పుడు 4-5 రోజులు ఉంటాను. పొద్దుకొక్కితే వెళ్ళడం కష్టం. దేకో, నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నీకు ఏదైనా కష్టం వస్తే ఈ రజయా ఉందని మర్చిపోకు. అలాగేనండి, వస్తాను. ఠీకే. సలీం ఒక్కరోజు కనపడకపోతే ఎట్లా బతకడం అనుకునేదాన్ని. వెళ్ళిన తర్వాత నేననుకున్నంత ఒంటరిగా లేనే లేను. సమీర్ అక్క రజియా పరిచయం నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. నన్ను అన్యాయం చేసి వదిలేశాడనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధ పెట్టాయి. సమీర్ ఆపు. ఆపు సమీర్. ఏమైంది? ఠీకేనా?
అభీ కభీ కర్తానే, నన్ను క్షమించు. ఇంకెప్పుడలా చేయను. సుశీల, సుశీల ఠైరో, సుశీల రుకో, సమీర్ ఆపు. సుశీల కైసే హో? బాగున్నాను. మీరు? మీరు వెళ్తుంది ఇంటికే కదా, ఆవు కారులో దింపుతాను. పర్వాలేదు, మేమిద్దరం వెళ్తాం. మీతో కొంచెం మాట్లాడాలి, మీకు అభ్యంతరం లేకపోతే. సరే ఆవు. థ్యాంక్స్. దేనికి? ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమించచ్చో నిన్ను కలిసాకే తెలుసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాడి సుఖం కోసం నా కాళ్ళు పట్టుకున్నావో అప్పుడే నీ మీద గౌరవం పెరిగింది. నేను ఇష్టపడేవాడికన్నా నన్ను ఇష్టపడేవాడిని ప్రేమించి జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఈయన పేరు రబ్బాని, నా కాబోయేవారు. హాయ్. హలో. దుబాయ్ నుంచి వచ్చారు. నేను ఎలాంటిదన్నో తెలుసుకొని నాకు జీవితాన్ని ఇస్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నాది అన్నది ఇంకొకరు చూస్తేనే తట్టుకోలేం, అలాంటిది వాణ్ణి నాతో ఎలా? ప్రేమంటే తనేమిచ్చాడు అని లెక్క చూడడం కాదు, నేనేం చేయగలను అది చేయడం. అందుకే సలీం ఆనందంలోనే నా సంతోషాన్ని వెతుక్కున్నాను. మనసులో ఉన్నదాన్ని బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నావు. వాడి మైకంలోంచి బయటికి రా, నిజమేంటో తెలుస్తుంది. ఎవరు? ఏయ్ పానీ లేకియా, జల్దీ. అబ్బోలో, నన్ను గుర్తుపట్టలేదా? మీరు? నేనే, రజియా మగుణ్ణి. యాదాయా? గుర్తొచ్చారు. దేకో లడ్కి, నీ భాషలో చెప్పాలంటే పచ్చిగా ఉంటుంది, నా భాషలో చెప్పాలంటే నిజం ఉంటుంది. మొగుణ్ణి మోగాలతో తన్ని ఉంచుకున్నోడితో లేచొచ్చావు. అంతవరకు బహుత్ అచ్చా హే. ఉంచుకున్నోడు ఏ దేశమో వెళ్ళిపోయాడు, ఇప్పుడు నా సాలాగాన్ని పెట్టుకున్నావు. ఎంత నీతిగల పతివ్రతవే నువ్వు. దేకో, నీకు నెలకింత పడేస్తా. ఆ చెమడాలు అమ్ముకునేవాడితో, ఆ మటన్ కొట్టేవాడితో నీకెందుకే? మేరా సాత్ కుసీసావు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరిగానే సమజ్ చేసుకున్నా. ఇప్పుడున్న పరిస్థితిలో నా ప్రేమ గురించి చెప్పినా మీకు అర్థం కాదు, దయచేసి ఇంటికి వెళ్ళండి. ప్రేమ పచ్చడికాయ, కామంతో కొట్టుకునేదానివి. నీకు ప్రేమేంతే ప్రేమంట? ఇప్పటి వరకు రజియా భర్తని గౌరవం ఇచ్చాను, మాట్లాడొద్దు, ఇక వెళ్ళండి. చెడిపోయిందానివి, నిన్ను చెడగొట్టడం పెద్ద కష్టమేవి కదే. దేకో, రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తాను. నాకు కావలసిన నాకివ్వు, నీకేం కావాలో అది ఇస్తాను. చాలా ప్రేమంట ప్రేమ. ఏమైంది, ఎందుకలా ఉన్నావు? నిన్నే అడిగేది. చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. ఎవరు? చెడిపోయావు, ఇంతకు మించి ఇంకేం చెడిపోతావు అన్నాడు. ఇంకా నాకేం చెప్పొద్దు, ఫోన్కి బాల్. రజియా భర్త మీ బావ. Thank you.
ఈ కుర్రాడెవరు? సమీర్ సలీం స్నేహితుడు. వాడెక్కడ? లేడు, వెళ్ళిపోయాడు. నేను ఆ రోజే చెప్పాను, గాలిన కొడుకుని నమ్మి బంగారం లాంటి భవిష్యత్తు బూడిద పాలు చేసుకుంటున్నావని. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ భర్త నిన్ను ఏలుకుంటానంటున్నాడు. సలీం నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఇక్కడ వీడేంటి? నాకు తోడుగా ఉంటున్నాడు. నేనంటే ప్రాణం. నన్ను బాగా చూసుకుంటున్నాడు. చాలా బాగుంది. నీకు వాడంటే పిచ్చి, వీడికి నువ్వంటే పిచ్చి. ముగ్గురు పిచ్చి వాళ్ల మధ్యన పిచ్చి ప్రేమ. ఏదో ఒక రోజున రోడ్డును పడతావు. బోరుని ఏడ్చినా నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. నిన్ను ఎన్ని మాటలు అంటుంటే వినలేకపోతున్నానండి. ప్రతి వారి మాట గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న ప్రతిసారి మౌనంగా సమాధానం చెప్తున్నానంటే దానికి కారణం సలీం. గుండెకు తగిలిన గాయాన్ని, తీయని బాధని అనుభవిస్తున్న ప్రతిసారి సలీం కనిపిస్తున్నాడు. అతను నా మీద చూపించిన ప్రేమ కనిపిస్తుంది. నీకు కథ చెప్తాను, వింటావా? నిన్నే అడిగేది. నేను గడిపిన క్షణాలు ఆ పురాణ ఇంట్లో, ఇట్లాంటి ఈ సాయంత్రపు వేళలో, ఈ లాంత్ర వెలుతురులో, నీలపు ఆకాశం కింద సలీం ఒక్క నిమిషం తీరుబడిగా తోచుకుండా కూర్చొనిచ్చేవాడా?
మేఘములు కనబడునా. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? చెప్తే నీ కోపం వస్తుంది. సలీం గురించేనా? అవును. సలీం లేకుండా ఉండలేను. బచ్చో నాన్నా, చుచ్చు, నిద్ర వచ్చట్లేదా? ఓచలు రుకో, ఏ బజార్ మే గిర్నే వాళ్ళంకో, ఇంటికి పట్టుకొస్తే ఏ సాని కొంపానాయి సత్రము నాయి. చాయ్ పియానా? ఏక్ బాత్ బి బాత్ కన్నా నాకు. పోయి ఎన్ని మేకలు కోసారో, ఎన్ని గొర్రెలు కోసారో లెక్క పెట్టుకోండి, పోండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఎవరైనా ఉన్నారో ఒక్కొక్క దాన్ని నరుకుతా. తుమావు ఆయన అట్లాగే అంటారు. ఆవు ఏమైంది? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? సలీం మీద ప్రేమను చంపుకోలేనండి, మరణించినా మర్చిపోయేది కాదు. ఆవేశంలో ఆ రోజు నిర్ణయం తీసుకోలేకపోయాను. ఇప్పుడు బ్రతుకు దుర్భరమైతే ఏయటలోనో మునిగినా బాధను అంతం చేసుకోగలను. అదే బిడ్డ బయటపడ్డ తర్వాత అయితే ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉందండి. ఏక్ బార్ సోచో. మీలా అమ్మతనాన్ని ఆనందించాలని ఆశగానే ఉంది, కానీ ఎట్లా పెంచను? వాడికి తండ్రి ఎవరు అంటే ఏమని చెప్పను? ప్రేమను బతికించుకోవడం కోసం కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని బలి తీసుకుంటున్న పాపాత్మురాల్ని, నాకు వేరే దారి లేదు. సరే, డాక్టర్తో మాట్లాడతాను. Thank you.
సలీంకి రమ్మని కబురు పంపాను. ఎక్కడో గుజరాత్లో రాళ్ల కంపెనీలో పనిచేస్తున్నాడంట. ఎందుకు విచారంగా ఉన్నావు? ఇదంతా చేసింది సలీం రావాలనే కదా. సలీం నేను సంతోషంగా ఉంటే చూడాలనిపించే సమీర్ మనస్తత్వానికి, తను నాకు చేస్తున్న సహాయానికి దేవుడికి రెండు చేతులెత్తి మొక్కాలనిపించింది. ఒక మంచి స్నేహాన్ని పరిచయం చేసినందుకు సలీంకి కూడా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. ఇక్కడ నువ్వు రోజు ఎందుకు వస్తున్నావు? నేను అందుకే వచ్చా. తూజా, చేశాడా? కాళ్ళు పట్టుకుని బతిమిలాడాను, ఒప్పుకోకపోతే కోస్తా అన్నాడు. వాడు మనిషి కాదు సమీర్, మృగం, మానవ మృగం. రే ఆగరా, ఆగో, ఆగరా. చెప్పద్దు, చెప్పద్దు. సుశీల పాటు చేస్తావా అంటరా? సుశీల ఏం చేసిందిరా? నువ్వు బతకూడదురా. क्या हुआ समीर? क्या हुआ समीर? చంపేశానా పా? ఆ రాక్షసుని చంపేశాను. కిస్కో రే? చాలా సంవత్సరాల నుంచి నరకం చూస్తున్నావుగా, వాడే. నువ్వు చెప్పేది సుశీలను పాడు చేశాడక్క, వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతం చేశాడక్క. పాపం సుశీల ఏం చేసిందక్క? తను ఇష్టపడే వాడితో వచ్చేసింది, అదేమైనా తప్ప? నేను చేసింది తప్పైతే నువ్వు ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తానక్క. లేదు, తప్పు కాదురా, నువ్వు సరైన పని చేశావు. ఏదో ఒకరోజు వాడు కుక్క చావు చేస్తాడనుకున్నా, కానీ ఇలా నీ చేతిలో కత్తిపోటుకు బలవుతాడు అనుకోలేదు. సుశీలని చూడక్క, నా భర్త చేసిన తప్పుకు నన్ను క్షమించమని అడగడానికి నాకు సిగ్గుగా ఉందమ్మా. 7 సంవత్సరాలు వాడితో కాపురం చేయలేక 7 ఊసలు ఎక్కడ లెక్క పెట్టాలో అని చాలా భయం వేసేది. నరకం చూశాను, కట్టుకున్నాను కాబట్టి వేరే దారి లేక వాడితో కష్టాలని భరించాను. నా ముందే ఇంటికి తీసుకొచ్చి అసహ్యంగా ప్రవర్తించేవాడమ్మా. ఆప చాలాసార్లు చనిపోవాలనుకుంది, నేనే ఎన్నోసార్లు ధైర్యం చెప్పాను. ప్రతి ఆడదానికి చెప్పుకోలేని కథ ఉంటుందని, ఆ కథలో కాజా లాంటి వాళ్ళు, శ్రీధర్ లాంటి వాళ్ళు చీడపురుగుల్లా ఉంటారని తెలుస్తోంది. రేపు సలీం వస్తున్నాడు, మనం ఇంత స్నేహంగా ఉండడం చూస్తే. కామంతో నిండిన ప్రేమలో దాపరికాలుంటాయేమో, కానీ స్నేహంతో నిండిన సవాసంలో దాపరికాలుండవు. సాయిబుల సంగతి మీకు తెలీదు,
నేను రాకుండా ఉంటేనే బాగుంటుంది. సమీర్, మన స్నేహాన్ని వదిలేస్తావా? బహుత చే సుశీల, మునుపుడి కంటే చాలా అందంగా ఉన్నావు. నీకు కళ్ళల్లో కొత్త కాంతి వెలుగుతుంది. సమీర్ వాళ్ళ బావును చంపేశాడు. ఆ కాజాగాడు బద్మాష్ గాడు, వాడు చావడమే మంచిది. అయినా ఎందుకు చేశాడు? నా కోసం. ఏమీ అయింది ఆ రోజు? సొంత సాలేగానే కత్తితో కసితీర పొడిచి చంపాడు. నమ్మకమైనాడు కాబట్టే నీకు క్షేమంగా చూసుకుంటాడని నీకు దగ్గర వదిలి వెళ్ళిపోయాను. నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళి మనిద్దరి పాపాన్ని తీయించాడు. మంచి మనసు కలవాడు, నమ్మితే ప్రాణమిస్తాడు. టీకే టీకే, ఊరికే ఏమీ చేయలేదు. వాడికి కొంత డబ్బిచ్చాను, అందుకే చూసుకున్నాడు. డబ్బు కోసం సమీర్ ఇదంతా చేశాడంటే నేను నమ్మలేదు. నేను తన కోసం చేసిన త్యాగం సంగతి ఎత్తి నన్ను మెచ్చుకుంటాడేమో అనుకున్నా. ఒకటి రెండు సార్లు ఎత్తినా తను వినదలుచుకోలేదు. సలీం ఇన్ని రోజులు ఎక్కడున్నది, ఏం చేసింది నాకు చెప్పలేదు. నేనేం చేస్తున్నది అడగలేదు. సమీర్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏ సబ్ ఆకరే హేనా? ఏమిటా మాట? ఏమీ ఆఖరు కాదు. మన స్నేహానికి ఇక్కడ చోట్లేదు అనిపిస్తుంది. ఉంది, ఎప్పటికీ పోవడానికి వీల్లేకుండా ఉంది. క్యా సమీర్, కబాయా? ధరలు మండిపోతున్నాయి. ఆ కోమిడి బసవయ్య ఉన్నాడే, ఒక్క రూపాయి అప్పు ఇవ్వనన్నాడు. వాడిని బతిలాడి తీసుకొచ్చాను. ఏమిటి, ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? అచ్చా సుశీల, ఈ రాత్రికి మచ్చికా పులుసుకరో. అరే తెరపే మేరకు గుస్సానయ్యే. అరే మస్తాన్, సోదీ ఆపు. నాకు ఎందుకు రమ్మన్నావు అది చెప్పు. గుస్సా పడినకో సలీం, నేను చెప్పేది ఇంటే తట్టుకోగలవా అని సోచేస్తున్నా. ఏ బోలో, నువ్వు ఎప్పుడైనా సుశీలకి నేను వెళ్ళిన తర్వాత ఏం చేశావు అని అడిగినావా? నాకు అడగాలనిపించలేదు. జాకే పూచ్లేనా మాలూమ్ హోతా పూచ్. అరే ఆ సమీర్ గారితోని రాత్రి పగలు తిరిగింది. రోజు ఇద్దరు చెరువు పక్కలు చెక్కల్ పక్కల్ చెక్కల్ పక్కల్ చేస్తున్నాయి. ఏయ్ సమీర్, అలా బావని ఎందుకు చంపిండనుకుంటున్నాయి? సుశీల కోసం ఇద్దరు మిల్కే షాదీ చేసుకుని లేచిపోవాలనుకున్నాయి. నాకు తెలిసి సుశీల తప్పు నయ్యే, తప్పంతా సమీర్ గారిది హే. నేను చెప్పిన దానికి అనుమానం ఉంటే ఇప్పుడు జాకే దేకో, ఇద్దరి చకల్ పకల్ తెలిసిపోతాయి. దేకో దేకో. అరే మస్తాన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. నువ్వు చెప్పిన దాంట్లో గల్తీ ఉందా సల మార్దాలతో. అతని దగ్గర రహస్యం ఎందుకు? వృధాగా అనుమానం కలిగించి ఏం లాభం? అనుమానం కైకో,
సమీర్తో వెళ్ళానను. ఏ కానీ రహస్యంగ, అతను వినకుండా అతను చూడకుండా. మరి నాతో మాట్లాడవా? అతనుంటే ఏం, ఉండకపోతేనేం? సమీర్, నీతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఎందుకు తప్పు చేసిన వాడు వల్లే అట్లా ఉంటావు? మాట్లాడు, ఇంటికి రా, స్నేహంగా ఉండు, ఇద్దరితో సఖ్యంగా ఉండు. సలీం నీ కొత్తవాడా? నాకన్నా ముందు అతనే కదా స్నేహం. నువ్వు బాధపడద్దు, రేపటి నుంచి నేనే వస్తాను. అరే మస్తాన్ లేలో, నాకు ఈ సుశీలను తాకినోడు బతకూడదు. సుశీలకు నేను తప్ప ఇంకొకడు ఉండకూడదు. సబ్ ఉపర్ వాలా కా క్రియా. జావ్, ఆ సమీర్ గారిని తీసుకురా. నీకు ఎంత పైసా కావాలో మై చేతు. జావ్. వా వా వా, సౌలానే కి బాత్. జావ్ చోటు అక్కడ తిరుగు నాన్న. ఏ రజియా, సమీర్ నయ్యే క్యా, కహా గయే వో? కానా కాతీ హే, ఎందుకు? కొంచెం కామ్ పడింది. మస్తాన్ భాయ్ ఆరూమ్. అచ్చా, టైం కు కానా కారే. జల్దీ జల్దీ ధోలో మియా, జానా హై. ఆపా, దుకాన్ కే జాకే హా తుమ్. అచ్చా, ఆలస్యం అవ్వచ్చు, తు కాకే సోజా. ఠీక్ హై. మస్తాన్ భాయ్, చలెంగే. చలో. నీది మంచి కోరి చెప్తున్నాయి. నువ్వు సుశీల కలిసిమెలిసి తిరగటం, నువ్వు సుశీలకి ఇష్టపడటం, సుశీల కోసమే మీ బావకి చంపినవని సలీంకు మాలుం హోగయా. దేక్ సమీర్, నేను ఎందుకు చెప్తున్నానో సమజ్ చేసుకో. సలీం గానికి నీ మీద ఎలాంటి ప్రేమ అభిమానం నయ్యే. నువ్వు సుశీలకు చేసిన సహాయం బుల్జాకే నీ మీద పగ పెంచుకున్నాడు. మరేం చేయాలనుకుంటున్నాడు? సుశీల నిన్ను మర్చిపోవడానికి గుజరాత్కు తీసుకెళ్ళి సామీజీ దగ్గర పసర్ మింగించడానికి రేపే ప్రయాణం గడుతున్నాయి. సుశీల మేరకు బుల్గేయతో నేను ఉండలేను. అందుకు నేను ఒక సలహా చెప్తాను. కేరళలో నాకు తెలిసిన దోస్తు ఉన్నాయి, వానికి చెప్తాం. తుమ్ దోనో 10 రోజులు అక్కడ ఉండండి. ఈలోపు సలీం గానికి కోపం చల్లబడతాయి. ఆడు తీసుకెళ్లేలోపు నువ్వు సుశీల ఊరొదిలి వెళ్ళిపోవాలి. మరి సుశీల దగ్గరికి వెళ్ళి రెడీ అవ్వమని చెప్పనా? ఇంకా పిల్ల చేష్టలు మానాలే నా లాయ. సలీం గాడు ఈ దినమంతా సుశీలతోనే ఉంటాయి, 1 మినిట్ కూడా వదిలిపెట్టాయి. ఎట్లా కలుసుకుంటావు? ఫిర్ కైసే? ఇసీలియే మై ఎక్ మషూరా బతాతం. అరే మేరా భీ ఎక్ బార్ బాత్ సునో. నాకెలాగో సుశీల తెలుసు కాబట్టి నేను జరిగిందంతా సుశీలకి చెప్పి తీసుకొచ్చే మార్గం నేను చేస్తా. తూ రెడీ హోకే షామ్ కో 4 బజే చెరువుగట్టు దగ్గర రెడీగా ఉండు. మేరా గాడిపే మీ ఇద్దరికి కేరళ బస్ ఎక్కిచ్చే మార్గం చేస్తాయి. క్యా మస్తాన్, బహుత్ శుక్రియా భాయ్. షామ్ 4 బజే పోలేరమ్మా చెరువు యాదేనా? సలీం, షామ్ 4 బజే పోలేరమ్మా చెరువు దగ్గరికి సమీర్ ఆతా హై.
సాలా నన్నేం చేయదు భయ్యా. నీకు ఈ వేషాలు నాకు తెలియవు అనుకుంటున్నావురా? తన స్నేహితురాలు భయ్యా. ఈ కళ్ళతో చూశాను రా. నువ్వు చూసింది తప్పయ్యా. మేరీ ఎవరత్నే కోరుకుంటావురా సాలే? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నా భయ్యా. తన స్నేహితురాలు భయ్యా. కసంసు నన్ను నమ్ము భయ్యా. నిజంగా తన స్నేహితురాలు భయ్యా. సమీర్ ఆగరా, ఈ రోజు నా చేతుల్లో అయిపోయావురా. నన్నేం చేయదు భయ్యా, నన్ను చంపదు భయ్యా. నన్నేం చేయదు భయ్యా. నన్నే మోసం చేస్తావురా, నన్నే మోసం చేస్తావా? రే, నేను చూసిరా చూసిరా, కళ్ళేసిరా, నేను తట్టుకోలేదురా, నేను తట్టుకోలేదు. రే, తలంటే నా ప్రాణంరా, నా ప్రాణం. నిన్నే కాదు ఎవరైనా చెప్పేస్తాను, ఎవరైనా చెప్పేస్తానురా. చాలు రేయ్, నువ్వు ఎప్పుడు దొరుకుతావని చూశానురా. ఇప్పుడు దొరికావురా, పదరా స్టేషన్కి రా. లే పదా. ఇక్కడ సమీర్. వహాన్ పడా హై. దేఖో దేఖో. సమీర్ సమీర్ సమీర్. ఇలా జరిగింది. సలీమ్నే మార్దియా. నువ్వు చెప్పేది సచ్. లేదు, సలీం చేయడు. నేను నమ్మలేను. నిజం చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా ఇది అబద్ధం నహి హే, నిజం హే నిజం. ఈ నిజం సలీం చేశాడంటే నిజ వెనుక దాగి ఉన్న అబద్ధం ఎంత ఘోరమైందో తెలుసుకోవాలి. తెరకో బతానా హై, తేరే ఆంఖోం సే దేఖో. చలో మేరే సాత్ పోలీస్ స్టేషన్ కో ఆవో. ఉత్తరో నిజం కాకూడదు, అబద్ధం అవ్వాలి. నువ్వు ఇలాంటి పని చేయవని నాకు తెలుసు. ఇది నిజమా? సచ్, నువ్వు విన్నది నిజమే, నువ్వు చూసింది నిజమే, నేను చెప్పేది నిజమే. ఎందుకు చేశావు? నీకీ కోసం. నువ్వు నేను సంతోషంగా ఉండడం కోసం. సమీర్ లేకుండా ఎలా సంతోషంగా ఉంటారనుకున్నావు? నువ్వు నా మీద చూపించే ప్రేమ,
ప్రాణమిచ్చే స్నేహితుడి ప్రాణాలు తీస్తుందని తెలిస్తే నువ్వు పరిచయం చేసిన సమీర్తో స్నేహం చేసేదాన్ని కాదు. నువ్వు చేసిన పనికి నీతో మాట్లాడాలనిపించడం లేదు. ఇదంతా జరిగింది ప్రేమ కోసమా, కామం కోసమా? ఇద్దరు కలిసి ఒకే శరీరాన్ని పంచుకోలేక కామం కోసం క్రూరంగా కొట్లాడుకుని ఒకడు కన్ను మూశాడు, ఇంకొకడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకో. నీ వల్ల ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు పోయాయి. ప్రేమ కోసం వెతుకులాట ఆపితే ఇకనైనా మంచిది. మీలాంటి వారికి నాలాంటి దాన్ని చూసినప్పుడు, సలీం కోసం నేను పడే తపన చూస్తే అందులో మీకు కామం మాత్రమే కనిపిస్తుంది. కొందరికి మాత్రం దాని వెనకాల స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. నాలోకి వచ్చి చూడండి, అందులో మీకు ప్రేమ తప్ప ఏమీ కనపడదు. వాడికి శిక్ష పడితే 14 సంవత్సరాల వరకు బయటకు రాడు. ఎలా ఉంటావు? బయటకు రాలేడని భయపడుతూ కూర్చోలేను. నా ప్రయత్నం నేను చేసి సలీంని బయటకు తీసుకొచ్చుకుంటాను. అల్లాహ్ హాఫిజ్. చలో హో గయా నా సబ్ బతా దియా ఔర్ క్యా హై. నా దగ్గరున్నవి 50,000 మాత్రమే. కేసు కొంచెం టిపికల్, మర్డర్ అటెంప్ట్, కొంచెం కష్టమే. ప్రస్తుతం నా దగ్గర ఉన్నది అంతే సార్. చివరిగా ఉన్నది నేనే సార్. నేను తప్ప ఇంకేమీ లేదు సార్. అతను నీకేమవుతాడు? నడి సముద్రంలో మునిగిపోతున్న నావను ఒడ్డుకు చేర్చాడు. మామలాగా మురిపంగా చూసుకున్నాడు. నాన్నలాగా నడక నేర్పించాడు. అమ్మలాగా అలనా పాలనా చూశాడు. అతను నా సర్వస్వం సార్. నేను చాలా మందిని చూస్తుంటానమ్మా, ఫస్ట్ టైం నీలాంటి దాన్ని చూస్తున్నాను. నేను తప్ప అన్నావు చూసావా? అతన్ని నీలో ఎంత దాచుకున్నావో అర్థమైందమ్మా. సరే, ట్రై చేస్తాను. సరేనమ్మా. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట సరే అయిన ఆధారాలు లేనందువలన సలీం అనే ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడం అయినది.
నీకోసం తన మానాన్ని అర్పించుకోవడానికి నా ముందుకొచ్చి నిలబడింది. నా సర్వీసులో చాలామంది ఆడవాళ్లను చూశాను. ఫస్ట్ టైం ప్రేమ కోసం పరితపించే ఆడదాన్ని చూశాను. గొప్ప మనసు గలది. అది ఎలాంటిదంటే ఇష్టపడేవాడి కోసం ప్రాణమిచ్చే మనసు. ఆమె మాటలు, నడవడిక, నిజాయితీ చూస్తుంటే ఆమె ముందు నిలబడే అర్హత కూడా లేదనుకుంటున్నాను. ఆమె హృదయాన్ని తాకే అర్హత కోల్పోయావు నువ్వు. తను నిన్ను ప్రేమించే ప్రేమ ముందు నువ్వు ఏం చేసినా అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక్కసారి ఆమె గుండె లోతుల్లోకి వెళ్ళి చూడు. ప్రేమతో ఎంత బరువెక్కి ఉందో తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా సమీర్తో ఆమెకు శారీరక సంబంధం లేదు, స్నేహ సంబంధం మాత్రమే ఉంది. లేకపోతే తను నీకోసం గర్భం తీయించుకునేంత పని చేయదు. షీఈస్ మోర్ ఎమోషనల్ పర్సన్. గురువారెడ్డి కార్తీ, ఆకలేస్తుంది సుశీల. ప్రేమంటే దండయాత్ర కాదు, ప్రేమికుని చంపి ప్రేమను దక్కించుకోవడానికి. చంపుకోవడానికో చావడానికో నీతో రాలేదు. ఒక జన్మంతా గుర్తుండిపోయి ప్రేమను అనుభవించడానికి వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిన తర్వాత సమీర్ నీ ఎంత ప్రేమగా చూసుకున్నాడు. మన ఇద్దరి పాపాన్ని తీయించడానికి చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచించాడు. నువ్వు మళ్ళీ నాతో ఉంటే చూడాలని ఎంతో తపన పడ్డాడు. అలాంటి వాణ్ణి చంపేసింది. తన వయసులో కలిగిన కోరికకు నన్ను ముట్టుకున్నా. మరుసటి రోజు తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించమని అడిగాడు. నీ మనసులో లేని ఆలోచనలు కలగడానికి కారణం మస్తాన్. నిన్ను ఎందుకు ఇలా మార్చాడో, నీ చేత సమీర్ని ఎందుకు చంపించాడో వాడి దగ్గరే సమాధానం దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు సలీం? తప్పు చేశాను, సరిదిద్దుకోవటానికి వెళ్తున్నా. సలీం, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. ఇప్పటి వరకు చేసింది చాలు. నన్ను ఒంటరిదని చేసి వెళ్ళొద్దు. మస్తాన్, సమీర్ గడ్ నీకు ఏం ద్రోహం చేశాడ్రా? నాకీ చేతులతో చంపించేశావు. బోలో నీ. ఎందుకు చేశావు? అంత అవసరం ఏమొచ్చింది? బోల్రే, బోలో. బోల్రా, చెప్పు. బోలో, ఎందుకు చేశావురా? మేము వెళ్తాం. ఎక్ మినిట్ బోలో. రే సాలే, మస్తాన్గా ఆగుని. రుకోలే. అరే సాలే, ఈరోజు అయిపోయావురా నా చేతుల్లో. నిన్ను చంపేస్తాను. జిందగిని
చంపించావరా దుబాయ్కి జాకే డబ్బులు సంపాదించి నా చెల్లెలకి షాదీ చేద్దామనుకున్నా. రే మస్తాన్, నీ డబ్బు కోసం నువ్వు బతకడం కోసం నా చేత సమీర్ గారిని చంపించేశావు కదరా. ఇసిలియే అందుకే ఆ ఎస్ఐ నువ్వు బతకూడదురా. సలీం విచారంగా ఉండడం చూసి ఏం జరిగిందని అడిగాను. చేసిన తప్పును సరిదిద్దుకుందామని మస్తాన్ని చంపేశానని చెప్పాడు. అతనిలో కోపాన్ని తగ్గించుకోమని వారించాను. ఆ రోజు నుంచి అన్నీ వదిలేస్తానని చెప్పాడు. ఆ క్షణంలో తన కళ్ళల్లో పశ్చాత్తాపం చూశాను. ఈ ఊరి వదిలి ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకుదామన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత ఓ రోజు సలీంని చంపేశారన్న వార్త తెలిసింది. నా గుండె ఆగిపోయినట్లు అనిపించింది. నమ్మలేదు. ఇదంతా జరగటానికి కారణం ఎవరో తెలుసుకోవాలని ఉందామ్మా. తెలుసుకుని మాత్రం ఏం చేయగలను? సలీం తిరిగి రాడు కదా మావయ్య. దీనికి అంతటికి కారణమైన వాణ్ణి ఆ పైవాడు వదలడమ్మా, వదలడు. అలాంటివన్నీ భగవంతుడు కూడా ఏం చేయగలడు మావయ్య. దీనికి అంతటికి కారణం నీ భర్తమ్మా. అతనికి మనసులో ఒప్పింది మావయ్య. మంచివాడు అనుకున్నానమ్మా, ఇంత కిరాతకుడు అనుకోలేదు. బాగా చూసుకుంటాడు, బుద్ధిమంతుడు అనుకున్నాను. అసలు ఏం జరిగింది మావయ్య? నీ భర్త శ్రీధర్, యోగేశ్వరరావు బంధువులు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీ మీద కోపం పెంచుకున్నాడు. అతనిలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చాడు. బాబాయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకది కావాలి, లేదంటే నేను చచ్చిపోతాను బాబాయ్. నేనున్నాను ఇక్కడ. ఓ రోజు నన్ను పిలిపించాడు. శంకర్రావు గారు, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? తల్లిదండ్రులు లేరని, ఇంత పడేస్తే తిని మూలన కూర్చుంటుందని చేసుకున్నా. బరి తెగించి ఆ సాయిబుల్ కుర్రుడితో లేచిపోయింది. ఇదేనా మీరు దానికి నేర్పిన సంస్కారం? మీరేం చేస్తారో నాకు తెలీదు. మాట విందా? సరే సరే,
లేదంటే మెడ పట్టుకుని ఈడ్చుకురండి పోండి. ఆ తర్వాత నేను నీ దగ్గరికి రావటం, నువ్వు రానడం, దానికి శ్రీధర్ పిచ్చివాడిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకింత నరకం చూపిన ఆడది నా భార్య కాదు, దాన్ని లేకుండా సీమాబాయ్. ఆవేశపడొద్దురా, ఆలోచించి చెయ్యాలి. నీ మటన్ కొట్టు ఖాళీ చేయమన్నాడని జిలానీని నువ్వు హత్య చేసిన విషయం నాకు తెలియదనుకోకు. కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే జైలుకి వెళ్లాల్సిన తొలి ముద్దాయి నువ్వే. నన్ను ఏం చేయమంటారు సార్? కాజా వీక్నెస్ అడ్డం పెట్టుకుని నిన్ను చంపమని కాజాకు చెప్పాడు. అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుని చంపుదామని అనుకున్నాడు కాజా. నీ మీద ప్రేమతో కాజా చేసిన పనికి తట్టుకోలేక సమీర్ కాజాను చంపేశాడు. ఆ తర్వాత సలీం రావడం, నీతో ఉండటం తెలుసుకుని ఒక్కడు కాదు ఇద్దరు, అది రంకుదా ఆడదా? శ్రీధర్ కూల్ కూల్, నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను, కానీ మన చేతుల్లో లేదే. ఉంది, నీ చేతుల్లోనే ఉంది, నువ్వే చేయగలవు. ఎలారా? ముంతాజ్ మామ మస్తాన్ని ఉపయోగించు. మస్తాన్ దుబాయ్ వెళ్లాలని డబ్బు అవసరం అవకాశంగా మార్చుకున్నాడు. సాహెబ్, సమీర్ గాడు సావాలి అంతే కదా. సమీర్ సలీంల మధ్య ప్రేమ పేరుతో విభేదాలు సృష్టించి ఒకరినొకరు చంపుకునేలా చేశాడు. పాపం సమీర్ బలైపోయాడు. సలీం చేసిన దారుణాన్ని చూసి నీకు అతనిపై అసహ్యం పుట్టి వదిలేస్తావేమోనని చూశాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. నువ్వు మళ్ళీ జైలు నుంచి విడిపించుకురావటం నచ్చలేదు. వాడుండకూడదు బాబాయ్. శ్రీధర్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని నా చేతికి మట్టి అంటకుండా చేయాల్సినంతా చేస్తున్నాను రా. ఈసారి సలీం గాడి లేపేద్దాం. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్స్. ఎస్ఐ శ్రీధర్ ఆడిన చదరంగంలో కాజా, సమీర్, మస్తాన్, సలీం వాళ్ళంతా బలైపోయారు. సమాజానికి నన్ను భారీగా చూపించడం కోసం ఇంతమందిని చంపడానికి సిద్ధపడ్డ మగాడు వాడి మనిషి మామయ్య కాదు రాక్షసుడు. మావయ్య ప్రేమ కోసం పాకులాడాను, అలసిపోయాను. నేను దేనికోసమైతే వచ్చాను చివరికి అది దక్కకుండా పోయింది. ప్రేమ పగా ప్రతీకారం కోరుకుంటుందని తెలుసుకోలేకపోయాను మావయ్య. నాకు ప్రశాంతంగా ఉండాలనుంది, ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా బ్రతకాలనుంది. సమీర్ని దక్కించుకోలేకపోయాను, సలీంని దక్కించుకోలేకపోయాను, ఇంకెవరి కోసం బ్రతకాలి?
సలీంతో గడిపిన అన్ని రోజులు నా చుట్టూ బ్రతికే ఈ ప్రజలందరూ మనుషులేనా అనిపించింది. సలీం కనపడకుండా ఉంటే ఇంకా మా ఆయనతో కాపురం చేస్తూ ఉండేదాన్ని. నేను సలీంతో వెళ్ళింది తన కళ్ళల్లోని ఆరాధన చూసేందుకు. అతనితో మాట్లాడుతూ అతన్నే చూస్తూ బ్రతికే అదృష్టానికి వెళ్ళాను. సలీం కోసం నా బంధువులని, కాలాన్ని, సంసారాన్ని, సుఖాన్ని వదిలాను. ఇంత విశ్వాసం, ఇంత త్యాగం ఏమంటారో. లోకులంతా కామం అంటారు, నేను మాత్రం పవిత్ర ప్రేమ అంటాను. ఈశ్వరుడి సృష్టి రహస్యం కామం, ప్రేమ అంటే ద్వేషమనర్థం.